న్ వెల్కమ్ బ్యాక్ టు క్లాసిక్ కిచెన్ ఈ రోజు రెసిపీ వెజిటేబుల్ డోనట్స్ ఇవి చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటాయి వీటిని మీరు కంపల్సరీ చేసుకోండి మీరు చాలా ఇష్టపడతారు క్రిస్పీ వెజ్ డోనట్స్ ఎలా చేయాలో చూద్దామా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని వీటిని గ్రేట్ చేసుకోవాలి మీరు వీటిని ఇలా గ్రేట్ చేసుకోవచ్చు లేదా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు గ్రేట్ చేసుకోవడం వలన పొటాటో స్మూత్ టెక్చర్ వస్తుంది పొటాటోస్ని ఇలా గ్రేట్ చేసుకున్నాక నేను హాఫ్ కప్ గ్రేటెడ్ క్యారెట్ వేసుకుంటున్నా తర్వాత హాఫ్ కప్ కాలీఫ్లవర్ని ఇలా ఫైన్గా గ్రేట్ చేసి వేసుకుంటున్నా మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా ఫైన్గా గ్రేజ్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఒకటి ఉల్లిగడ్డ సన్నగా కోసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ల కొత్తిమీరాకు తర్వాత టూ టేబుల్ స్పూన్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి చిటికెడు పసుపు హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్ వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం అన్నిటినీ బాగా కలిసిపోయేలా కలుపుకొని ఇలా సాఫ్ట్ డోలా చేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ మైదాపిండి తీసుకొని వన్ ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసి ఇలా తిన్ బ్యాటర్లా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో హాఫ్ కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి నెక్స్ట్ మీ చేతులకి ఆయిల్ అప్లై చేసి ఈ కొంచెం మిక్చర్ తీసుకొని ఇలా పెద్ద బాల్ సైజ్లా చేసుకోవాలి ఈ బాల్ని మీ చేతులతో ఫ్లాట్ చేసుకొని ఇలా రౌండ్గా ట్యాప్ చేసుకుంటే ఈవెన్ గా నీట్ గా వస్తుంది ఇలా ఫ్లాట్ గా చేసుకున్నాక వేల్కి కొంచెం ఆయిల్ పెట్టి ఇలా వేల్తో సెంటర్లో హోల్డ్ చేసుకొని డోనట్ షేప్ ఇవ్వాలి మీకు డో స్టిక్కీగా అనిపిస్తే ఆయిల్ అప్లై చేస్తూ దీన్ని నీట్గా చేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్ డోనట్ షేప్ వచ్చింది దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ డోనట్ చేయడానికి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డోనట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం మిశ్రమంతో డోనట్స్ రెడీ చేసుకోవాలి ఇలా అన్ని డోనట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క డోనట్ ఈ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డిప్ చేసిన డోనట్ని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి డోనట్ని రోల్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగే మొత్తం డోనట్స్ని డిప్ చేస్తూ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి ఇలా అన్నీ కోట్ చేసిన తర్వాత వీటిని ఫ్రిజ్లో పెట్టుకొని థర్టీ మినిట్స్ సెట్ చేసుకోవాలి అరగంట తర్వాత నూనె వేడి చేసుకొని వేడి నూనెలో డోనట్స్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయకండి తొందరగా పైనుండి బ్రౌన్ అవుతాయి కానీ రోపట్ల నుండి కుక్ కావు ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి మార్చుకొని ఫ్రై చేసుకోండి డోనట్స్ రెండు సైడ్ నుండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి వీటిని తీసి పేపర్ టవల్ పైన వేసుకుందాం ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్టీ వెజిటేబుల్ డోనట్స్ రెడీ వీటిని మీరు గ్రీన్ చట్నీ లేదా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మళ్ళీ కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్